భారత్ వెస్టిండీస్ జట్లు ఫిబ్రవరి ఆరు నుండి మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి వన్డే సిరీస్ లోని మూడు మ్యాచ్లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి దక్షిణాఫ్రికాలో ఓటమిని మరచిపోయి భారత జట్టు మళ్లీ చెలరేగడానికి సిద్ధమైంది స్వదేశంలో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో టీమిండియా అద్భుతమైన రికార్డు కలిగి ఉంది గత పంతొమ్మిదేళ్లుగా స్వదేశంలో వెస్టిండీస్ తో భారత్ వన్డే సిరీస్ ఓడిపోలేదు స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన చివరి ఆరు వన్డేల సిరీస్ లో భారత జట్టు వరుసగా విజయాలను నమోదు చేసింది చివరి సారిగా నవంబర్ రెండు వేల రెండులో వెస్టిండీస్ తమ స్వదేశంలో టీమిండియాను ఓడించింది కార్లు హూపర్ నేతృత్వంలోని కరేబియన్ జట్టు ఏడు వండేల సిరీస్ లో నాలుగు మూడు తేడాతో టీమిండియాను ఓడించింది ఇక దాని తర్వాత వెస్టిండీస్ జట్టు రెండు వేల ఏడులో మూడు ఒకటి తేడాతో రెండు వేల పదకొండులో నాలుగు ఒకటి తేడాతో ఇక రెండు వేల పదమూడులో రెండు ఒకటి తేడాతో రెండు వేల పదిహేనులో రెండు ఒకటి తేడాతో ఓడిపోయింది ఇక చివరిసారిగా కరేబియన్ జట్టు రెండు వేల పంతొమ్మిదిలో భారత పర్యటనలో రెండు ఒకటి తేడాతో ఓడిపోయింది ఇలా ఆరు వండేల సిరీస్ లో భారత జట్టు వరుస విజయాలను నమోదు చేసింది దీంతో ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పై మరోసారి అదే ఫలితాల్ని రిపీట్ చేయాలని రోహిత్ నేతృత్వంలోని టీమిండియా భావిస్తుంది